పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎలా పిలుస్తారు? మీరు చాలా క్రిటికల్ అయిన క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు సార్? అంటే బ్రహ్మానందం గారు. మా ఇంట్లో దోశ తీసేసి తిని వెళ్ళేవాడు. ప్రొడ్యూసర్గా మీరే సినిమాలు చేసిన వాళ్ళు బాబుని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు? ప్రొడ్యూస్ చేసి మేమే రుద్దుకొని ఇవన్నీ చేస్తాం. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అందరికి ఒక పితుహు పితుహు. పొడవలు ఏమన్నా వచ్చాయా అప్పుడప్పుడు? ఏమన్నా అడగకూడదు మీరు. నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. అసలు ఇవాళ ఉన్న గెస్ట్ మామూలు గెస్ట్ కాదు, మనకి విలక్షణమైన నటుడని చెప్పుకోవాలి. ఆయనే అంటే ఈయన తెలియని వారు ఎవరు ఉండరు, తెలిసిన వారు ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఆయన పంచిన నవ్వులు అన్నీ ఇన్ని కావు. అలాగే ఆయన ఆయనదైన స్టైల్లో హీరోగా, కమీడియన్గా, ప్రొడ్యూసర్గా ప్రతి పాత్రను అందరినీ మెప్పిస్తూ నటించిన వ్యక్తి కమీడియన్ సుధాకర్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం? కమీడియన్ అని చెప్పొద్దు, హీరో సుధాకర్ గారు అని చెప్పుకోవాలి. అప్పట్లో చిరంజీవి గారు విలన్ రోల్స్ చేస్తున్నప్పుడు ఆ పాటికి 40 సినిమాలు హీరోగా నటించిన వ్యక్తి సుధాకర్ గారు. మరి సుధాకర్ గారు మనతో పాటు ఫాదర్స్ డే స్పెషల్ సందర్భంగా వాళ్ళ కొడుకుతో కలిసి మన ముందుకు వచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వాళ్ళిద్దరితో మాట్లాడి ఫాదర్స్ డే స్పెషల్ విషయాలు మరియు ఇంకా బోరడని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఇద్దరికి. నమస్తే. ముందుగా సార్, ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు. ఓ థ్యాంక్ యూ. యా, ఎలా అనిపిస్తుంది? ఫాదర్ ఎక్కడ ఉన్నాడు? సన్ ఇక్కడే ఉన్నాడు. బట్ సార్, మీ కొడుకుని చూస్తే సేమ్ మిమ్మల్ని చూసినట్టుగా ఉంది సార్. అవును, చాలా మంది అలాగే అంటారు కదా, సేమ్ డిట్టో ప్రింట్ దిగారు అలా. సరే, ఎలా అనిపిస్తుంది నాన్నతో ఫాదర్స్ డే స్పెషల్? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ లేట్, చాలా లేట్గా పుట్టాను. అవును, అప్పట్లో లైక్ 80s లో అది ఏమంటారు, ఆ హై చూడలేదు డాడీ నేను అప్పట్లో. సో నేను నేను పీక్ లో ఉండి బెన్నీ చూడలేకపోయాడు. అది తన అప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు, నా వైపు చెప్తా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అంటే లేట్గా పుట్టడం వల్ల నాన్న ఒక మంచి స్థాయిలో హీరోగా నటిస్తున్నప్పుడు చూడలేకపోయాను అనేది మీకు ఒక బాధ. బట్ ఆ బాధలు వద్దు, ఇప్పుడు మంచిగా చూసుకోవచ్చు, నాన్న చేసినవన్నీ అలా చూసుకోవచ్చు. మరి నాన్న తనాల్ని మీరు నడిపించాలి, ఆ లెగసీని మీరు కంటిన్యూ చేయాలి. మరి ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు? హీరోగా అన్నట్టు ఏం లేదు, మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తాను. చేయడానికి రెడీగా ఉన్నారు సార్. మరి చెప్పండి, మీ లెగసీని మీ కొడుకు కంటిన్యూ చేయాలని ఎవరికైనా ఉంటుంది. సో అందులోనూ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఇంకా ముఖ్యంగా ఉంటుంది. అంటే తను మొదట చూడు, హీరోగా చేయడం ఇంట్రెస్ట్ లేదు. హీరోగా చేయడం ఏ క్యారెక్టర్ చేసి మెంపించాలి మెంటాలిటీ. దానికి మంచి క్యారెక్టర్ చేయాలి, మంచి పేరు తీసుకోవాలి, నాన్నకు పేరు తీసుకురావడానికి ఒక కన్సెప్షన్ తనకి. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి బెన్నీ గారు, ఏంటంటే ఈ మధ్య కాలంలో నాన్న మీద చాలా వార్తలు వచ్చాయి, నాన్నకి హెల్త్ బాగాలేదని, ఇక లేరని, రకరకాల మాటలు వినిపించాయి. లాస్ట్గా ఫైనల్గా నాన్నతోనే కన్క్లూజన్ కూడా వచ్చింది, ఒక వీడియో రిలీజ్ చేయడం తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. సో అలాంటప్పుడు, అలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఫస్ట్ బాగా వాదేసింది, అంటే నాకు ఫ్రెండ్ పంపాడు అనమాట, ఇదేంటి అట్లా ఎట్లా పెడతారు అని. ఇలాంటి రూమర్ ఎందుకు పెట్టారని చెప్పలేదండి ఫస్ట్ డాడీ వాళ్ళకి. మామూలుగా మా మదర్కి చెప్పానట్టు ఇలా వచ్చిందంటే అలా వస్తానే ఉంటాయా, పట్టించుకోకూడదు అన్నమాట. సో సార్, ఇలాంటివన్నీ చూసారా మీరు? నేనా? చూసామంటే ఏమండి, పట్టించుకోలేదు. అంటే ఫస్ట్ టైమా? లేకపోతే పిక్చర్ ఉన్నప్పుడు, ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద రూమర్ రావడం జనరల్గా జరుగుతుంటుంది. వాళ్ళ ఇది కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు, నేను పట్టించుకోండి కాదు. రూమర్ రూమర్ లాగే తప్పితే దాని గురించి పెద్ద పట్టించుకో. మరి ఇంత పెద్ద రూమరా సార్? రూమర్స్ రావడం కామన్, వింటూ ఉంటాం. ఇది లైఫ్కి సంబంధించి ఒక మనిషి లేరు అనే రూమర్ అనేది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలాంటి వాళ్ళకి అలాంటి రూమర్ చేయదు, దయచేసి మంచిది కాదు, మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు చెప్తాను. అంతే సార్. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఆరోగ్యం? అంతా బాగుందా? బాగున్నాండి. ఎంత బాగుంది, నో ప్రాబ్లం. చాలా బాగుంది. సో కొడుకుని సండే సండే చర్చికి వెళ్తాము, అప్పుడు షాపింగ్ వెళ్తాము, బెన్నీ ఉన్నాడు, బెన్నీ కలిసి వెళ్తాం, కలిసి వెళ్తూ ఉంటారు. సో ఎక్కడ ఏమి రాజీ పడేది ఏం లేదు. ఏమి రాజీ పడలేదు. షాపింగ్ ఇష్టమా మీకు? షాపింగ్ ఇష్టమా? వెళ్తూ ఉంటాం షాపింగ్, ఇష్టం లేదు, వెళ్తూ ఉంటాం, అప్పుడు చర్చికి వెళ్తూ ఉంటాం రెగ్యులర్. సో మీకన్నా మీ గురించి, ముస్సూరు వెళ్ళాము ఫ్యామిలీ అందరు కలిసి, 19వ సారి కొడైకెనాల్ వెళ్ళాము. ట్రిప్స్ ప్లాన్ చేస్తూ వెళ్ళాము. ఈ సంవత్సరం మరి ఎక్కడ ప్లాన్ చేయలేదు. ఓకే ఓకే.
సో వెన్ని గారు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు ఫాదర్స్ డే సందర్భంగా నాన్నగారికి ఏమి ఇస్తున్నారు? వాడో గిఫ్ట్, వాడో గిఫ్ట్ మాకు, వాడో గిఫ్ట్ ఇవ్వాలి మాకు. ఎప్పుడు పిల్లలు పెద్దవాళ్ళకి అంటే పేరెంట్స్ అందరికి అది ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఫీల్ అవుతుంటారు. నా బర్త్డే బాగా సెలబ్రేట్ చేస్తాడు. అవునా? నా బర్త్డే వచ్చిందని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తాడు. అలాగే నా అబ్బాయి బర్త్డే కూడా, వైఫ్ బర్త్డే కూడా బాగా సెలబ్రేట్ చేస్తాడు, డెకరేట్ చేస్తాడు. అన్ని వాడే బెన్నీయే చూసుకుంటా ఉంటాడు. సో అన్ని చక్కగా డెకరేట్ చేసి వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి ఫాదర్స్ డే మదర్స్ డే ఇలాంటివి చేస్తూ ఉంటారా? సర్ప్రైజ్ గిఫ్ట్స్ అలాంటివి ఏమీ లేవు. బట్ ఇదే హ్యాపీగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఇద్దరు కలిపి ఫాదర్స్ డే సందర్భంగా. అంతే. సో నాన్నగారి కంటే ఎక్కువగా మిమ్మల్ని అడిగి తెలుసుకుంటే మాకు తెలుస్తాయి అన్నమాట. నాన్నగారు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టీవీ చూస్తారు ఎక్కువ. నాన్న సినిమా ఏది ఇష్టం మీకు బాగా? యాక్చువల్లీ ఖుషి ఇష్టం. అవునా? ఓకే. ఖుషి అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. ఓకే. అది అది అదని కాదు కానీ దానిలో డాడీది కూడా బాగా ఇష్టం అనమాట. మూవీ ఆ మూవీ ఇష్టం. సుభాష్ చంద్ర ఇష్టం కదా, పెద్ద రకం ఇష్టం కదా. దానికంటే సీతారామయ్య గారి మనవరాలి మూవీ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. దానిలో డాడీ క్యారెక్టర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అవును. ఒక్కటి కాదులేండి, అప్పట్లో సినిమాలన్నీ సుధాకర్ గారే కనిపించేవారు. అంటే సార్ అవన్నీ ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటే మెమరీస్ అన్నీ కూడా ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకప్పుడు సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నాకు బాగా చేశానా పర్లేదు నేను అనుకున్నాను. అసలు ఎలా వచ్చేసారు మీకు అన్ని అవకాశాలు, బ్యాక్ టు బ్యాక్ వెళ్ళే అవకాశాలు ఇండస్ట్రీలో? అంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే చాలా గొప్ప విషయమని చెప్పాలి. అలాంటిది నిలదొక్కుకోవడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ హీరోగా, కమీడియన్గా, ప్రొడ్యూసర్గా, ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు చేసుకుంటూ చాలా గొప్ప విషయం కదా. సో మీకు ఎలా వచ్చింది అవకాశం, అలా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఎలా వచ్చాయి? వచ్చాయి అంటే ఎంకరేజ్ చేశారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, మధ్యను కావచ్చు, పెద్దరికం కావచ్చు, తర్వాత శుభాకాంక్షలు కావచ్చు, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రవిరాజ పెళ్లి శెట్టి కానీ, అందరూ ఎంకరేజ్ చేశారు. ముత్యాలంటే బి గోపాల్ గారు కానీ అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా క్యారెక్టర్ సపరేట్గా డిజైన్ చేసేవాళ్ళు, సుధాకర్ అంటే ఇలా ఉండాలి, సుధాకర్ ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళు. దాని ప్రకారం చేసినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది అన్నమాట. ఓకే. అట్లా మరి ఇప్పుడు మళ్ళీ అలాంటి అవకాశాలు వస్తే వెళ్తారా, చేస్తారా? ఇప్పటికే కష్టం కదా, అందుకే నా వారసుడు బెన్ని చేస్తాడు. ఇక ఎవరితో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు కొడుకుని? వాడి ఇష్టం అది. అంతేనా? అవునా? మరేంటి, మరి మీ ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే హ్యాపీ. ట్రై చేస్తున్నారా మీరు? ట్రై చేస్తాను. 2 మంత్స్ ఉత్తేజ్ గారి ద్వారా యాక్టింగ్ కోర్స్ చేశాను, పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవలేదు మీరు. మరి ఎప్పుడు కలుస్తున్నారు? అంటే నాన్నగారికి చాలా అత్యంత ఆత్మీయుడు, అంటే తమ్ముడు అని చెప్పేసి ఆయన భావిస్తుంటారు, ఆయన అన్నయ్యగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న క్లోజ్ సర్కిల్ ద్వారా మీరేమన్నా వెళ్ళి కలిసే అవకాశాలు ఏమన్నా? కలవాలని ఉంది, ఎప్పుడు అడగలేదు డాడీని, కానీ అవకాశం వస్తే డెఫినెట్గా. మరి కలవాలని ఉందంట, మీరు వదిలేస్తే అలా కలుస్తాడు ఎందుకంటే? అవునా? మాట్లాడుతూ ఉంటారా సార్? చిరంజీవి గారు చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు మెన్ని అడిగితే పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ వచ్చాడు పవన్ కళ్యాణ్ రాలే. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ చెప్పాము, పవన్ కళ్యాణ్ చూస్తాడు డెఫినెట్గా, తీసుకెళ్తాం మెన్ని. తీసుకెళ్తారా? ఓకే ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారితో మీకు మంచి అనుబంధం ఉందని విన్నాం సార్. అనుబంధం గురించి ఒక్కసారి ఏమనేవారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని? ఎలా పిలుస్తూ పిలుస్తాడు అన్న అని పిలుస్తాడు, అన్నయ్య అని పిలుస్తాడు. అంటే చిరంజీవి గారి తర్వాత మిమ్మల్ని అన్నయ్య అని పిలిచారు అని చెప్పేసి విన్నాము. సో ఎలా ఉంటూ ఉంటారు సెట్స్ లో ఆయన పవన్ కళ్యాణ్ గారు? సెట్ లో సరదాగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, నాతో మాత్రం సరదా ఉండేవాడు. ఖుషీ టైం అన్న, ఖుషీ టైం కూడా అన్న, ఏదో కామెడీ జోక్ చెప్పేవాడు, ఏదో చెప్పేవాడు, నవ్వుకునేవాడు. అలాగా మీకు ఇష్టమైన కమీడియన్ ఎవరు సార్? నాకు ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ గారు ఇష్టం బాగా, ఆయన కామెడీ నాకు చాలా ఇష్టం. తర్వాత? తర్వాత ఏముంది, బ్రహ్మానందం తెలిసిన విషయమే, కలిసి యాక్ట్ చేసాము. అవును. జాగ్రత్త ఉండేవాడు. ఎలా ఉంటూ ఉంటాడు? ఆశ్చర్య ముందు నాకు ముందు చెప్పాలి అని కొంచెం ఎంకరేజ్ అయ్యేది, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా అనేవాడు.
భయం అని అంటాను. భయం కాదు, అలర్ట్గా ఉంటే బెటర్ కదా అనేవాడు. అంటే బ్రహ్మానందం గారికి నేను స్పాట్లో ఇంప్రూవ్ చేసి డైలాగ్ చెప్పేసాను, స్క్రిప్ట్లో లేని డైలాగ్ కూడా చెప్పేసాను నేను. దానికి అలర్ట్గా ఉండాలి అని బ్రహ్మానందం చెప్తూ ఉన్నాడు అనమాట. దాని ప్రకారం చేస్తూ ఉన్నాడు. అందుకని ముందు చేయడం ముందు చెప్పేవాడు బ్రహ్మణి చేయబోతున్నాను, చేయబోతుంది చేయబోతుంది అంటే దాన్ని తగినట్టుగా ఏం చేసుకున్నాడు, డిజైన్ చేసుకున్నాడు తను. అంటే బ్రహ్మానందం గారికి కోపం ఎక్కువ అని విన్నాం సార్. ఎలా కోపం? మంచోడు. మంచోడా? ఇద్దరు కలిసి ఎక్కడికన్నా వెళ్ళడం అలాంటివి చేసేవారా? ఎక్కడికి లేదు, తనే వచ్చాడు, ఇంటికి వచ్చేవాడు, కింద ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేవాడు, మా ఇంట్లో దోశ తీసేసి తిని వెళ్ళేవాడు. ఓకే ఓకే. ఇప్పుడు కలుస్తుంటారా? అంటే మొన్న కొన్ని ఇయర్స్ బ్యాక్ వెనకాలే ఉంటున్నాను. ఓకే, దగ్గరలో ఉండేవారు కావచ్చు. మరి చిరంజీవి గారిని కలిసినప్పుడు ఏమన్నారు సార్? బాబు విషయం కావచ్చు. ఎంకరేజ్ చేస్తాను. ఎంకరేజ్ చేస్తానన్నా? ఎంకరేజ్ చేస్తాను నీకు. అండ్ తన కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాడు, ఇలా చేయాలి చేయాలి చేయాలి, మేము అంత కష్టపడి పైకి వచ్చాము, నువ్వు కూడా కష్టపడాలి, సిన్సియర్గా ఉండాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. మేమంతా డిసిప్లిన్ డిసిప్లిన్ పైకి వచ్చాము, నువ్వు డిసిప్లిన్ నేర్చుకోవాలి అని చాలా సజెషన్స్ ఇప్పాడు. మీకు బాగా నచ్చిన సజెషన్ ఏంటి చిరంజీవి గారు ఇచ్చిన? సినిమాలు బాగా చూడమన్నారండి, పాత సినిమాలు. యాక్టింగ్ కోసమా? యాక్టింగ్ కోసం. సార్, మీ బాబు హీరోగా రావాలని ఉందా మీ మనసులో, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలని ఉందా? ఒక మంచి రోల్స్తో ముందుకు రావాలి. మంచి రోల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంటేనే క్యారెక్టర్ అనిపిస్తుంది. అవునా? హీరో కాంపిటీషన్ అంటే చాలా కాంపిటీషన్, భయంకరమైన కాంపిటీషన్. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కావాలి. దీనికి అయితే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేయొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు, అమౌంట్ వస్తుంది కరెక్ట్గా. అదే చెప్తా ఉంటాను సజెషన్. తనకి కూడా అదే ఇష్టం. ఎలాగప్పుడు సార్ చూడడానికి మీలాగే ఉన్నారు, సేమ్ చూస్తే సుధాకర్ గారు అనిపిస్తున్నారు. మరి మీరు చాలా సినిమాల్లో నటించారు, మీ అద్భుతమైన నటన అందరికీ ఇష్టం. సో అలాంటి నటన బెన్నీ చేస్తారంటారా? చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. అవునా? వాడికి టాలెంట్ ఉంది. చూస్తూ ఉంటారా ఏమన్నా మీ ముందు చేసి చూపించడం, యాక్టింగ్ అది చేస్తాడు? అవునా? ఓకే ఓకే. ఎలాంటి దాంట్లో ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు, యాక్టింగ్ కాకుండా ఇంకేం? ఆయన ఇష్టానికే వదిలేస్తారు. సరే, హీరోగా ఇన్ని సినిమాల్లో చేశారు కదా సార్, ఏం అంటే మీరెప్పుడు అనుకోలేదా మళ్ళీ ఇప్పుడు కమెడియన్ స్థాయికి కానీ క్యారెక్టర్స్ అవి చేస్తున్నప్పుడు హీరోగా చేశాను నేను, హీరోగానే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకోలేదు? వచ్చిన క్యారెక్టర్ చేశాను తప్పితే, వచ్చిన క్యారెక్టర్ బాగా చేస్తూ మంచి పేరు తెచ్చుకో అనుకున్నాను తప్పితే, ఈ క్యారెక్టర్ చేయాలి నాకు, ఇదే ఇష్టం నాకు, హీరోగా చేయాలి వీళ్ళగా చేయాలని అనుకున్నాను కాదు. వచ్చిన క్యారెక్టర్ వచ్చేసి చేసేవాడిని, ఎక్కువ సబ్జెక్ట్ అడిగేవాడిని కూడా కాదు నేను. వచ్చిన క్యారెక్టర్ అక్కడ ఇంప్రూవ్ చేసి చేసేవాడిని తప్పితే వాళ్ళని కంపల్సరీ వాళ్ళందరినీ అడిగేవాడిని కాదు. ఎక్కడ సార్ మీ ప్రాపర్? ఎక్కడ? మార్కాపురం. మార్కాపురం, ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురం. మార్కాపురం మా నాన్నగారిది. నేను చదువుకున్నంత ఏలూరు, ఏలూరు సిఆర్టీ కాలేజ్, గుంటూరు ఏసీ కాలేజ్ చదువుకున్నాను ఇంటర్మీడియట్. అండి, మీకు కోయిన్సిడెన్స్? నాది మార్కాపురం. బాగుంది, అందుకోసమే అడుగుతున్నాను మార్కాపూర్లో ఎక్కడ సార్ అని చెప్పేసి. సో ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళారు. బట్ మీరు పుట్టి పెరిగింది మార్కాపురమా? నేను పుట్టింది కోయలకుంట్ల. పుట్టింది కోయలకుంట్ల. ఓకే, చూడు చూడు ఆ కోయలకుంట్ల నేను. సో డిప్యూటీ కలెక్టర్ అవ్వడం వల్ల ప్రతి ప్రదేశం తిరిగారు అయితే మీకు. మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి సార్? ఊటీ. ఊటీ ఇష్టమా? హాంకాంగ్ కూడా వెళ్ళాము. మెనీ కూడా మెనీ చిన్నవాడు హాంకాంగ్ వచ్చి, మా అన్నయ్య ఉన్నాడు హాంకాంగ్ లో, హాంకాంగ్ కూడా ఒక సైడ్ లో వచ్చాడు. ఓకే. అకేషన్గా ఊటీ కూడా వెళ్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎక్కడ ప్లాన్ చేయలేదు. బాబుకి ఇష్టమైన ప్లేస్ మీకే తెలుస్తుంది బాగా. తనకే ఇష్టం, నువ్వే చెప్పరా. సార్ చెన్నైలో అన్ని సినిమాలు చేశారు, 40కి పైగా సినిమాల్లో నటించారు. మరి ఎందుకు సార్ తమిళ్లో అక్కడ చెన్నైలో ఉండకుండా ఇక్కడికి, అంటే కొన్ని రాజకీయాలు ఏంటో తట్టుకోలేక మీరు ఇక్కడికి వచ్చేసారు? నాకు ఇక్కడ ఇష్టం వచ్చింది, అవకాశాలు వచ్చాయి, దాని ప్రకారం ఫాలో అయింది తప్పితే. ఓకే, ఇదేం ఏమైనా ఇతమితంగా ఏం చెప్పలేదు. అంటే తమిళ తర్వాత ఎక్కువగా తెలుగులో అవకాశాలు, తెలుగు అవకాశాలు వచ్చి తెలుగు వచ్చేసాను. అది అక్కడ ఏం ప్రాపర్టీస్ లేవా సార్? ఉండేవి, అమేశం వచ్చేసాం. అమేశం అంటే ప్రొడ్యూసర్గా మీరే సినిమాలు చేసిన వాళ్ళు, బాబుని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనే క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది. తనకి సాలరీ అమౌంట్స్ ఉండాలి, అవన్నీ తన తన టైం ప్రకారం బయట సినిమాలు వస్తేనే కరెక్ట్. మేము ప్రొడ్యూస్ చేసి మేమే రుద్దుకొని ఇవన్నీ చేయాల్సిన ఇంట్రెస్ట్ లేదు.
మీకు ఏది ఎక్కువ కష్టం అనిపించింది ప్రొడ్యూసింగా కామెడీ చేయడమా? నేను చాలా క్రిటికల్ అయిన క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను, సమాధానం చెప్పలేనుకోండి. అంటే కొన్ని ఉంటాయి కదా సార్, మనకి ఏది కష్టంగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం నాలుగు పనులు చేస్తాం, ఏది కష్టంగా ఉందంటే ఒకటి చెప్తాం కదా. సో అలా మీకు ఏది ఎక్కువ కష్టం అనిపిస్తుంది? నాకేం కష్టం అనిపిస్తుంది, యాక్టింగ్ అంతా సీరియస్ తీసుకున్నాను, టక్ టక్ చేసేవాడిని అనిపిస్తే ఎక్కువసేపు సెటిల్ ఉండవాను కదా. నా వరకు యాక్ట్ చేసి మీటింగ్ వెళ్ళిపోయాను, దాగంట ఆరు గంటలకు వెళ్ళిపోతాడు అంటే 6 గంటల లోపు నాకు ఫినిష్ చేసేవాడు వెళ్ళిపోయాను నేను, కరెక్ట్ 6 వరకు వెళ్ళిపోయాను. నైట్ షూటింగ్ ఎక్కువ చేసేవాను కదా, నైట్ షూటింగ్ ఉందంటే ముందే చెప్పాలంటున్నారు, దాని ప్రకారం చేస్తూ ఉండేవాడిని. ఓకే, అప్పట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ ఒకటి ఉండేది ఏంటంటే, డబ్బు ఎంత కూడబెట్టుకున్నాం అనేది కాదు కానీ ఆత్మీయులను ఎంతమందిని కూడబెట్టుకున్నాం అనేది ఒకటి ఉంటుంది. స్టిల్ అబ్బాయి ఆస్తి నాకు, అంతేనా అభిమానులే నాకు ఆస్తి. ఇప్పటికీ మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే పర్సన్స్ ఎవరు? చిరంజీవి గారే. చిరంజీవి గారు ఇంకెవరున్నారు? చిరంజీవి జగపతి బాబు ఉన్నాడు. జగపతి బాబు గారు తనికెళ్ళబరిని ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. చిన్న జగతి జీడి చక్రవర్తి ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం. ఓకే ఓకే. అంటే బెన్నీ గారు చెప్పండి, అంటే నాన్న అందరితో క్లోజ్గా ఉంటూ ఉంటారు, అంటే ఆయన మంచితనమే ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైనా పెద్దలు చేసే మంచితనం పిల్లలకు కలిసి వస్తుంది అంటూ ఉంటారు. సో మీరు కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారు, ఎలాంటి క్యారెక్టర్తో వద్దామనుకుంటున్నారు? ఫస్ట్ ఎవరితో వస్తే మీకు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది? ఎవరితో రావాలి అని అట్లా ఏం లేదు, ఎవరైనా పర్లేదు, జస్ట్ సినిమాలో ఆ క్యారెక్టర్ మంచిది అంటే చేయాలండి. అంటే మిమ్మల్ని చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది, అంటే ఎంత మంచి కుర్రాడు అసలు సుధాకర్ గారికి అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళని పెట్టుకొని కొంచెం ప్రౌడ్ అనేది వస్తూ ఉంటుంది, అంటే నాకేంటి మా నాన్న ఇది నాకేంటి అన్న ఫీల్ ఉంటుంది. బట్ మీకు ఎక్కడ ప్రౌడ్ లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంటున్నారు, ఎవరి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? ఇద్దరు అమ్మ డాడీ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నదే. వాళ్ళు ఎంత అప్పటి సింప్లిసిటీ అనమాట, సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ ఏదో ఉంది. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను మేనేజ్మెంట్ చేశాను, హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఓకే ఓకే. నేను చేశాను, దాని తర్వాత ఇంకా యాక్టింగ్ కోర్స్ చేసుకున్నాను. యాక్టింగ్ కోర్స్ చేశాను, మధ్యలో ఒక వెబ్ సిరీస్ కూడా డైరెక్ట్ చేశాను. ఓకే, డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. అంటే ఫస్ట్ డైరెక్షన్ ఇంట్రెస్ట్? డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్. ఓకే ఓకే. వీళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనమాట, నేను యాక్టింగ్ చేయాలని వీళ్ళకి ఇంట్రెస్ట్. ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, నా కొడుకుని ఇలా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది కదా. నాకు ఇంట్రెస్ట్ అండి యాక్టింగ్, కాకపోతే అది వచ్చింది సో చేశాను. సో లెగసీని కంటిన్యూ చేయాలి, మరి యాక్టింగ్ కూడా చేయాలి. మీరు చేస్తాను. అమ్మలో నాన్నలో ఇద్దరిలో మీకు ఏది ఇష్టం? అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, నాన్న అంటే ఎక్కువ ఇష్టమా? వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఎక్కువ. అవునా, ఎందుకు సార్ అలా చెప్పేశారు? నేను సలహాలు ఇస్తూ ఉంటుంది అన్ని, వేణి ఇలా ఉండాలి ఇలా ఉండాలి తనే చెప్తూ ఉంటుంది. నేను ఎక్కువ చెప్పాను, ఎక్కువ చెప్పను. నేను చెప్పకపోతేనే ఇష్టం కాదు, ఎక్కువ చెప్పండి కాబట్టి వాడు మదర్ చెప్పింది వింటూ ఉంటాడు. నేను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను, తప్పితే ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళ మదర్ వాడు చూసుకుంటూ ఉంటాడు. సో అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం, అవునా? కరెక్టే అనేస్తున్నారు. అంతేలేండి సార్, ఎప్పుడైనా సరే కొడుకులేమో తల్లి అంటే ఇష్టం, కూతుర్లకి తండ్రి అంటే ఇష్టం కదా, అలానే ఉంటుంది బాండ్. సో మీరు ఎంత మంది సార్? మీరు అన్నది ఏడు అన్నదమ్ములు ఉండి ఏడుగురు. నేను ఏడవాణి, మీరు అక్క తల్లి లేరు, ఏడు అన్నదమ్ములు, నేను ఏడవాణి. ఇక్కడ చూసాను మా అన్నయ్య, ఆయన ఐదవ ఆయన, నేను మిగతా తల్లి లేరు. మీరు ఒక్కరే ఇండస్ట్రీలో సెట్? ఆయన ఒక్కరే ఇండస్ట్రీలో సెట్. అసలు మీరు నిజంగా లక్ కదా ఇది, ఎవరు లేకుండా మీ అంతటి మీరే వచ్చారా? అంతే కదా, ఇన్స్టిట్యూట్ చేశాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అవకాశం భారతీరాజు ఇచ్చాడు ఫస్ట్ పిక్చర్ కీలకేపురాడు, ఆ తర్వాత ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యి రకరకాల క్యాటర్ చేస్తూ ఇండస్ట్రీ మంచి పేరు తెచ్చుకొని నటుడుగా స్థిరపడ్డాను. సార్ మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అందరికీ ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మార్నింగ్ నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్నానని తెలిస్తే చెప్తాను అందరికీ ఆ డైలాగ్ ఒక్కసారి సార్తో చెప్పించుకోవా. పితుహు డైలాగ్, పితుహు పితుహు అంతే. ఇంత ఇప్పటికీ సేమ్ చూసి తెలుసా? ఎవరు సార్ ఆ డైలాగ్ అంటే మీకు మీరు ఇనిషియేటివ్గా తీసుకున్నారా లేకపోతే వాళ్ళు చెప్పారా మీకు? గోపాల్. అవునా? బట్ అంతమంది ఆ డైలాగ్ ఇంత పాపులర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు అప్పుడు చెప్తున్నారు?
ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా వెళ్ళిపోయింది. మిమ్మల్ని మీరు కనిపించినప్పుడు ఎవరైనా అలాంటి డైలాగ్ వేయడము అంటే కొంతమంది నవ్వుతూ ఆడుతుంటారు జనరల్గా చెప్తా ఉంటాను. సార్ ఇంకొక సినిమా మీ అంటే మీ మీ గురించి సినిమాల గురించి మాట్లాడారంటే టైం అసలు సరిపోదు. మీకు ఎన్ని గంటలైనా సరే మీకు ఓపిక ఉంటే మాట్లాడేంత టైం మాకు సరిపోదన్నమాట, అంతా మాట్లాడిస్తుంటాం. సో యముడికి మొగుడు సినిమా గురించి ఒక్కసారి మాట్లాడితే మనం కన్క్లూజన్ ఇచ్చేద్దాం. చెప్పండి. సో ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది, ఆ సినిమాలో మీకు ఎలా అనిపించింది అది చేస్తున్నప్పుడు, ఆ సినిమా ఎమిడి మూడు యాక్ట్ చేసేటప్పుడు చిరంజీవి అన్నాడు నీ క్యారెక్టర్ నువ్వే చేస్తే బాగుంటుంది, తప్పనిసరిగా చేస్తాను చిరంజీవి చెప్తే వింటా అని చెప్పేసి ఆ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. ఎమిడి మూడు క్యారెక్టర్ దేవుంటే ఎమిడి మూడుకి వేరే ఎవరిని పెడతాం అనుకున్నారు తెలియదు నాకు. నేనే చేయండి చిరంజీవి పట్టుబట్టాడు ఆ డైలాగ్ కూడా నాచే చెప్పించాడు ఎవరు ఎవరైనా చెప్పని చెప్పి అలా క్యారెక్టర్ చేయడం పోయింది. అట్లా చేసిన తర్వాత మంచి పేరు కూడా వచ్చింది నాకు. అంత క్లోజ్ బాండింగ్ ఎలా వచ్చింది సార్ చిరంజీవి గారికి మీకు, అంత క్లోజ్ బాండింగ్ ఎవరికైనా సరే ఎవరికైనా ఒక క్లోజ్ బాండింగ్ ఎవరితోనో రావాలి అంటే ఎక్కడో కనెక్ట్ అవ్వాలి. మీరు ఆయనలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు చిరంజీవి గారిలో? రూమ్మేట్స్ కాబట్టి ఆ క్లోజ్నెస్ వచ్చింది. సేమ్ కాలేజ్ కూడా అంట కదా చదువుకుంది మీ క్లాస్మేట్స్ అంట కదా మీరు ఇన్స్టిట్యూట్ అంటే రూమ్మేట్స్ అంటే బేసిక్గా ఎవరైనా సరే నువ్వు కర్రీ వండు నేను గిన్నెలు కడుగుతాను నువ్వు అది చేయి నేను ఇది చేస్తా ఇలా షేరింగ్ ఉంటుంది కదా. చిరంజీవి గారు మీరు అలా షేర్ చిరంజీవి రైస్ చేసేవాడు నేను కర్రీ చేసేవాడు. ఆయన ఎప్పుడు కర్రీస్ వండలేదా? హరిప్రసాద్ వండేవాడు కర్రీ. ఆహా ఓకే ఓకే. సార్ రాధిక గారితో మీరు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అనమాట, అందులోనూ చాలా సినిమాలే చేశారు. సో రాధిక గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? అనుబంధం అంటే ఏం లేదు, కలిసి యాక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ పిక్చర్స్. నేను రాధికతో కాంబినేట్ చేస్తే పిక్చర్ హిట్ అవుతుందని ఒక నమ్మకం ఉండేది. సౌత్ ఇండియా రిషి కపూర్ నిత్యంగా అనేవాడు మమ్మల్ని, అంటే కలిసి ఎక్కువ పిక్చర్ యాక్ట్ చేసాం కాబట్టి మాకు ఆ పేరు వచ్చింది అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది రాధిక, గొడవ చేస్తుండేది. తమిళ గొల్టీ అనేవాడు అనేది తను. ఏమండింది? తమిళ గొల్టీ అనేవాడు అంటే తెలుగు గొల్టీ అనేది గొల్టీ అని అక్కడ తెలుగు వాళ్ళని అంటారు అనమాట. గొల్టీ గొల్టీ అనేది అనమాట. ఆవిడ తమిళ ఆవిడ తమిళే కదా. సో అలా మారా కూతురు కదా ఆమె. అవునవును. సో మొత్తానికి రాధిక గారితో ఉండే రిలేషన్ అలా ఉండేది. సో మీరు చాలామంది మన తెలుగు హీరోలతో నటించారు, జగపతి బాబు గారు, రాజశేఖర్ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరితో. సో మీకు బాగా బెస్ట్ అనిపించిన వాళ్ళు ఎవరు వీళ్ళల్లో? చిరంజీవి, వెంకటేష్. వీళ్ళిద్దరు జగపతి బాబు గారు అందరితో కలిసి అందరితో మంచి పేరు వచ్చేది నాకు. అందరు ప్రేమించేవాళ్ళు, అందరు సదా సంతోషం ఉండేవాడు నాతో. నేను ఉంటే ఆనందం ఉండేవాడు సెట్ లో, ఏదో జోక్లు వేస్తూ సదా అటు తిరుగుతుండేవాడు కాబట్టి నేను కనపడపోతే అడిగేవాడు సుధాకర్ ఎక్కడైనా సుధాకర్ అడిగేవాడు అలా ఉండేది. సో అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ క్యారెక్టర్ కి సుధాకర్ గారు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి హీరోలు అనేవారంట కదా. అవును, ఈ క్యారెక్టర్ కి సుధాకర్ గారు అయితే సెట్ అవుతుంది, ఈ సినిమాలో ఆయన్నే ఉంచుకుందాము అని చెప్పేసి అనేవాడు. సో జగపతి బాబు గారితో మీకుండే రిలేషన్? జగపతి మంచి ఫ్రెండ్ అడిగేవాడు నాకు, సుధా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, డ్రెస్సింగ్ ఇలా వేసుకో బాబు నువ్వు ఇలా ఈ డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది నీకు సజెషన్ ఇస్తామని ఆ సజెషన్స్ తీసుకున్నాడు జగపతి బాబు. వెంకటేష్ గారితో సరే ఎలా ఉంటూ ఉండేవారు ఆ సినిమాలు మేము చూస్తుంటే ఫుల్గా నవ్వుకుంటూ ఉంటాము. వెంకటేష్ గారితో సుధా ఈరోజు ఏంటి కర్రీ, ఇంట్లో ఏం చేశారు కర్రీ, క్యారీ ఏమొచ్చింది అని అనుకుతూ ఉండేవాడు. నేను బయట హోటల్స్కి వెళ్తాను తెలుసు ఎక్కువ, ఈ హోటల్కి వెళ్తాను ఈరోజు అనేవాడిని అడిగేవాడు నన్ను, ఈరోజు ఈ హోటల్కి వెళ్తాను అనేవాడిని. వెరీ గుడ్, వెరీ గుడ్ అనేవాడు. సార్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా రూమ్మేట్స్గానే ఉండేవారా మీరు చిరంజీవి గారు, లేకపోతే సినిమాలు చేసేటప్పుడు ఎవరికి వారి ఇళ్ళల్లో ఉంటూ ఉండారా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండేవాళ్ళు సినిమాలు చేస్తున్నప్పుడు, సినిమాలకు ముందు మాత్రమే రూమ్లో ఉండే. అంతే. గొడవలు ఏమన్నా వచ్చాయా అప్పుడప్పుడు? ఏం లేదండి గొడవలు, ఇలాంటివన్నీ అడగకూడదు మీరు. అంటే గొడవలు అంటే చిన్న చిన్నవి సార్. ఏమి నేను గొడవలు ఉండేవి కాదు, చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు రూమ్మేట్స్. ఓకే ఓకే. మెన్ని మరి ఫైనల్గా ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు ఒక్కసారి విష్ చేస్తావా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్. మీరేం చెప్తారు? గాడ్ బ్లెస్ యూ అని చెప్తాను. అంతే. సో నాన్న నుంచి అలాంటి బ్లెస్సింగ్ వస్తే చాలు, ఇంక ఎప్పుడు హ్యాపీగానే ఉంటాము. నాన్నకు తెలియకుండా అమ్మకి దగ్గర ఏమన్నా అంటే అమ్మను మీరు చేసిన చెల్లిపి పనులు ఏమైనా ఉన్నాయా? చాలా. అవునా? ఏం చేసేవారు నాన్నకు తెలిసాక ఎలా రియాక్ట్ అయ్యేవారు? డాడీకి ఎవరో ఉండాలన్నా, ఉండాలి అమ్మని ఊరు వెళ్ళారు.
వాళ్ళు ఉండాలి సార్ మీ పక్కనే ఉండాలి ఎప్పుడు. మంచి భార్య మంచి కొడుకు మంచిగా సెట్ అయ్యారు, ఇది హ్యాపీ కదా ఇలాంటి. అంతకన్నా హ్యాపీ ఏం అవసరం లేదు సార్, అదే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇవాళ మీతో ఇలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం, మీరు ఇలానే ఎప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా, ఇంకా దేవుడు ఎన్ని ఇయర్స్ హ్యాపీగా మిమ్మల్ని ఉంచితే అన్ని ఇయర్స్ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ బన్నీ, బెన్నీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా మంచి, అంటే నాకైతే మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు ఒక మంచి హీరో నీలో కనిపిస్తున్నారు. హీరో అవ్వాలని, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనుష, థ్యాంక్స్ ఫర్ ద కాలింగ్. థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.